ఎవరమ్మా నీవెవరమ్మా, ఎవరమ్మా నీవెవరమ్మా, ఎవరో తెలియని ఏకాకివి నీవెవరమ్మా నీవెవరమ్మా. తల్లికి కరవై తల్లివి నీవై, తనయుల కన్నది ఎవరమ్మా. తల్లికి కరవై తల్లివి నీవై, తనయుల కన్నది ఎవరమ్మా. తనలో తానై నీడై తోడై, తనలో తానై నీడై తోడై, సర్వము నిండినదే వరమ్మా. ఎవరమ్మా నీవెవరమ్మా, ఎవరో తెలియని ఏకాకివి నీవెవరమ్మా నీవెవరమ్మా. దక్షిణ భారతాన ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్ల పట్టణానికి దగ్గరలో జిల్లెళ్ళమూడి చిన్న గ్రామం. ఆ గ్రామకరణం శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, ఆయన ధర్మపత్ని శ్రీమతి అనసూయమ్మ. ఆమెనే జిల్లెళ్ళమూడి అమ్మగా అందరూ పిలుస్తూ ఉంటారు. వందలాది ప్రజలు నిత్యం ఆమెను దర్శించి తమ ఇష్టదైవంగా ఆరాధిస్తారు. ఆ అమ్మ ఏర్పరిచిన అన్నపూర్ణాలయం అని పిలవబడే భోజనశాలలో తృప్తిగా భోజనం చేసి ఆనందంగా తమ నివాసాలకు చేరుకుంటారు. ఇంతకీ ఎవరి అమ్మ, ఇంతమంది నిత్యం ఎందుకు ఈమెను దర్శిస్తున్నారు, ఏమిటి ఈవిడ ప్రత్యేకత అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాక మానవు. తనను ఎవరు పూజించినా, ఎవరు ద్వేషించినా, ఎవరు ఆరాధించినా, ఎవరు అవమానించినా, నేను అమ్మను, మీరంతా నా బిడ్డలంటూ అందరిపై సమానంగా వాత్సల్యామృతాన్ని కురిపిస్తూ కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా ఒడిలోకి తీసుకుని మాతృప్రేమలో అందరినీ లాలించి ప్రేమించింది ఈ అమ్మ. తల్లి అంటే తొలియని, శుక్ల సోనితాలకు ఏది కులమో అదే నా కులమని, ధ్యాసే ధ్యానమని, నేను నేనైన నేనని, సర్వసమ్మతమైనదే నా మతమంటూ పలు విధాల పారమార్థిక సత్యాల్ని ఆవిష్కరించి ఈ జగతికే ఉరటనిచ్చింది ఈ అమ్మ. ప్రాథమిక విద్యను కూడా అభ్యసించని అమ్మ అరటిపండు ఒలిచి నోటికందించిన రీతి అందరికీ సందేహ నివృత్తి చేసింది. వేదాలు ఉపనిషత్తులలో దాగి ఉన్న పారమార్థిక సత్యాలు అలవోకగా చిన్ని చిన్ని మాటలలో అమ్మ మధుర వాక్కుల ద్వారా అందరికీ విరివిగా పంచబడ్డాయి. 1923 మార్చి 28 అమ్మ జన్మించిన నాటినుంచే అనేక విభూతులు ప్రకటితమవుతూ వచ్చిన ఆమె వివాహానంతరం 1950 ప్రథమార్థం నుంచే క్రమంగా అనేకులు ఆ దివ్యత్వానికి ఆకర్షితులై అమ్మని దర్శించి అనేక దివ్యానుభూతులు పొందసాగారు. 63 ఈ భూమిపై మనతో మనలో మనవలే మసలిన అమ్మ 1985 జూన్ 12 తన అవతార పరిసమాప్తి గావించుకుంది. అమ్మను దర్శించిన కొందరి దివ్యానుభూతులు భావితరాలకు అందించే ప్రయత్నం చేశాం. అలా అనుభూతులు సేకరించే క్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, పండితులు, పామరులు అందరూ ఉండి ఉండవచ్చు. అమ్మ వారికి ప్రసాదించిన అనుభవ స్మృతులు యథాతథంగా మీ ముందుంచుతున్నాం. ఈ మధుర ఫలాల్ని తృప్తిగా ముందు మీరు స్వీకరించండి, తర్వాత అందరికీ విరివిగా పంచండి. శ్రీ రాజుపాలపు రామచంద్రరావు గారు, వీరు ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో 1903 ఫిబ్రవరి 25 జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ రాజుపాలపు శేషగిరిరావు గారు, శ్రీమతి రంగమ్మ, వీరి భార్య శ్రీమతి సీతారత్నం. వీరు BA BED చేసి పేరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు.
వీరికి ఇద్దరు మగపిల్లలు. వీరు 1980వ సంవత్సరం జనవరి 30వ తేదీన అమ్మలో ఐక్యమైనారు. మహిమాన్వితమైన అలౌకికమైన అమ్మ జీవిత సంఘటనలను స్వయంగా అమ్మ చెప్పగా వాటిని తమ డైరీలలో నిక్షిప్తంచేసి భావితరాల వారికి అమ్మ విరాట్ స్వరూపాన్ని ఆవిష్కరించిన అమూల్య జ్ఞాన సంపద శ్రీరామచంద్రరావు గారు. భృకుటీ భేదనం వంటి యోగస్థితులను సిద్ధులను అమ్మలో దర్శించిన ప్రత్యక్ష సాక్షి. అమ్మకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దవారు, అమ్మ కృపావృష్టిలో తడిసి పునీతులైన అదృష్టవంతులు. 1956వ సంవత్సరంలో అమ్మని దర్శించిన మొదలు అంతిమ క్షణాల వరకు నిరంతరం అమ్మ అనుగ్రహదృష్టిలో జీవనయానం చేసిన ధన్యచరితులు. వీరిలాగా అనేక అనుభూతులు అమ్మ అనుగ్రహంతో పొందిన మొదటితనం సోదరీ సోదరులు అనేకులున్నారు. కాని వారు ఈనాడు మన మధ్య లేరు. మనమెంతో కోల్పోయాం. శ్రీరామచంద్రరావు గారి పెద్ద కుమారుడు శ్రీ శేషగిరిరావు గారు అమ్మ ప్రేరణతో తండ్రిగారి డైరీల ఆధారంగా వారి అనుభూతులు మనతో పంచుకున్నారు. ఈనాడు శ్రీ శేషగిరిరావు గారు కూడా మన మధ్య లేరు. ప్రేరణే తానైన అమ్మకి ప్రణమిల్లుతూ తండ్రిగారి అనుభూతులు శ్రీ శేషగిరిరావు గారు చెప్పినవి శ్రీ రావూరి ప్రసాద్ గారు రికార్డ్ చేయగా మీ ముందుంచుతున్నాం. నాన్నగారు రాజుపాలెపు రామచంద్రరావు గారు, వారు అమ్మ దగ్గరికి 1956-57లో వచ్చారని చెప్పాను కదా. వారు మొదటి నుంచి కూడాను ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారు. వారికి చేబోల్ ఆనందాశ్రమంలో అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ రోజుల్లో వారు పైన కప్పుకున్నటువంటి ఆ శాలువా తీస్తే శరీరం బంగారు రంగులో మెరిసిపోయేది అని చెప్పేవారు. ఆ తర్వాత రాజమండ్రిలో కొత్తలింగ యోగి గారు, ఇటు చేబోలు రెడ్డిపాలెం ఆనందాశ్రమం లక్ష్మీకాంతానందయోగి గారు, కుట్రాళం పీఠంలో ఉన్నటువంటి మౌనస్వామి గారు, కొత్తలంక యోగి గారు, ఇట్లా అనేక మంది యోగులతోటి వారికి పరిచయం ఉండేది. ముఖ్యంగా మాలపిచ్చమ్మ గారితోటి. మాలపిచ్చమ్మ గారు వారితో చెప్పారట, వారి భార్య చనిపోయినప్పుడు వారు వైరాగ్యంలో ఉన్నప్పుడు కూడాను అప్పుడు ఏమన్నారంటే, ఒరే ఎక్కడికి పోతావరా, ఇంకా 2 బొమ్మలున్నాయిరా అన్నారట. ఆ విధంగానే ఆ తర్వాత వారికి మళ్ళీ ఇంకొక వివాహం కావటము, నేను మా తమ్ముడు ఇద్దరము జన్మించటము జరిగింది అని అన్నారు. ఇది అమ్మ కూడాను చెప్పిందట. వారు అమ్మ దగ్గర అక్కడ వారికి మీరు ఇంతమందిని చూశారు కదా, మీకేమి లభించింది అని అంటే, వారు ఇదంతా కూడాను ఇంతమందిని చూసి ఇంత చేసిన ఫలితమే చిట్ట చివరికి అమ్మ దగ్గరికి చేరటం అని అన్నారు. వారికి అమ్మ మీద అమ్మే పరదైవం అనేటువంటి అకుంఠితమైనటువంటి విశ్వాసం. వారు మొదటిలో ఈ అమ్మ గిలేళ్ళమూడి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత విశ్వాసం లేకపోయినా కూడా తర్వాత జరిగినటువంటి సంఘటనలు వారిని అమ్మ నిజతత్వాన్ని గ్రహించేలాగా చేశాయి అని మేము అనుకుంటున్నాం. వారు రాసినటువంటి మాటలు కూడా అదే. వారు ఒక పుస్తకానికి పీఠిక రాసుకుంటూ దాంట్లో కూడాను ఇదే మాటను ఉచ్చరిస్తారు, నేను పరమాత్మను చూశాను అమ్మాయే పరతత్వము అని. సోదాహరణంగా పరమాత్మకు ఉండేటువంటి అన్ని లక్షణాలు అమ్మలో ఏ విధంగా నిరూపితమైనవి కూడాను వారు రాసినటువంటి గ్రంథంలో రాశారు. ఇక అమ్మ దగ్గర వెళ్ళినటువంటి కొత్తల్లో అమ్మ ట్రాన్స్లోకి సమాధి స్థితిలోకి వెళ్ళటం, సమాధి స్థితిలో భిన్న భాషల్లో అమ్మ మాట్లాడటం, ఆ మాట్లాడినప్పుడు విడ్రా మొదలైనటువంటి వాటి గ్రంథాలలోంచి సర్వేపల్లి రాధాకృష్ణ వారి గ్రంథాలలోంచి కాకుండా అటు జర్మనీ ఇతరమైనటువంటి భాషల్లోని గ్రంథాలలోంచి కూడా వారు మాట్లాడటం అనేది గమనించారు. అమ్మ మాట్లాడటం గమనించారు. అన్ని భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలని కూడాను అమ్మ ఉటంకించటం, అమ్మ కోట్ చేయటం కూడాను వారు గమనించారు. ఆ గ్రంథాలను మళ్ళీ తిరిగి వచ్చి ఆ గ్రంథాలని తన లైబ్రరీలో తీసుకొని వాటిని చదివి మళ్ళీ ఈసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని గురించి అమ్మతోటి ముచ్చటించడం జరిగేది. ఆ విధంగా అమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ సంఘటనలు చూసిన తర్వాత వాటిని గురించి రికార్డ్ చేస్తే బాగుంటుంది అని నాన్నగారు డైరీ రాయటం మొదలెట్టారు. ఆ డైరీలో రాసేటప్పుడు కూడాను అమ్మ నన్ను ఎందుకు ఇట్లా పనిముట్టుగా ఎన్నుకున్నది అనే దాని గురించి కూడాను వారు ఒక చోట రాశారు. ఒకటి, ఆ అమ్మ జీవితంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరి పరిచయం కూడాను అమ్మ వారికి కల్పించింది. అనేక సంఘటనల గురించి అమ్మ వారిని ప్రత్యక్ష సాక్షిగా నిలబెట్టడము, అక్కడ సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళుతో వీరు ఈ వచ్చినప్పుడు ఇట్లా అనేటువంటిది జరగటము జరిగింది. అది అవన్నీ కూడాను తర్వాత నాన్నగారు అనేవారు, ఆయన జరిగిపోయిన తర్వాత
వచ్చి ఏం సంఘటనలు ఉన్నాయి, ఏ సంభాషణలు ఉన్నాయి అనేటువంటిది సాధారణంగా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ జిలేళ్ళముడికి సంబంధించినంత వరకు అమ్మ చెప్పినటువంటి ఎంత పెద్ద సుదీర్ఘమైనటువంటి సంభాషణ అయినా, ఉదాహరణకు రాజమ్మ గారితో సంభాషణ దాదాపు ఒక 30-45 pages 50 pages ఉండేటువంటి సంభాషణ, అది ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఎన్ని నెలల తర్వాత అయినా కూడాను వారికి గుర్తుండటము, దాన్ని వారు మళ్ళీ డైరీలో నుంచి రాసినటువంటి సూక్ష్మ రూపంలో రాసిన వాటిని విస్తృతపరిచి రాసేదాకా కూడాను మొత్తం అంతా కూడాను గుర్తుండటం, ఇవన్నీ కూడాను వారికి జరిగినటువంటి అనుభవాలు. వాటితో పాటుగా నాన్నగారికి అమ్మ మీద కుంటికైన విశ్వాసం ఏంటి అంటే, అమ్మ కేవలం వారిని ఒక పనిముట్టుగాను వాడుకున్నది, వారికి రక్షణగాను ఉన్నది, చిట్ట చివరికి వారిని తనలోకి తీసుకోవటము జరిగింది. నువ్వు ఎన్నో జన్మలుగా నాకు తెలుసురా అన్నది అమ్మ. బెంగళూరులో నువ్వు పూలు అమ్ముకునేవాడుగా ఉన్నప్పుడు నాకు పూలు తెచ్చిచ్చావు అని అమ్మకు, అమ్మ వారికి పూర్వజన్మల గురించి కూడాను చెప్పింది. పూర్వజన్మల గురించి ఆ నాన్నగారికి వారి గత జన్మల్లో 7 జన్మల నుంచి తను ఏ విధంగా తెలుసు అనేటువంటిది అమ్మ వారికి చెప్పింది. అందుచేత ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయితే కావచ్చేమో, కానీ అమ్మవారికి వారి అనుభవం అది, వారు చెప్పుకున్నది అది. అదేవిధంగా అమ్మ చరిత్ర కూడా దాదాపుగా 300 ఏళ్ల క్రితం నుంచి ఏ విధంగా అమ్మ ప్రారంభమై ఇక్కడికి అవనికి దిగి వచ్చిన తర్వాత 300 సంవత్సరాలుగా ఏ రూపాల్లో ఎక్కడెక్కడ సంచరించింది, ఆ రూపాల్లో వారికి ఏ విధమైనటువంటి అమ్మతో ఏ విధమైన సంబంధం ఉన్నది, అమ్మ జీవితం ఏ విధంగా జనాన్ని ఉద్ధరించింది కూడా వారు రాశారు. అట్లాగే అనే జాకబ్ మోసెస్ వంటి వాళ్ళు, ఇతర డాక్టర్లు, వాళ్ళు అమ్మతో కలిగినటువంటి వాళ్ళకు కలిగినటువంటి అనుభవాలు, వీటి ఇంకా అనేక మందితో అమ్మకు జరిగినటువంటి సంఘటనల అనుభవాలు అవన్నీ కూడాను అమ్మ చెప్తే విన్నారు. అమ్మ ఆ ప్రత్యక్ష పాత్రలతోటి పరిచయాన్ని కూడా చూశారు. ఉదాహరణకు మోలాలి, రహి ఇట్లాంటి వారిని కూడాను అమ్మ వారి దగ్గరికి పంపించింది, వారు చూశారు ఆ విధంగా. అది కూడాను అమ్మ జీవితంతో వారి కళ సాన్నిహిత్యానికి ఒక మంచి ఉదాహరణ. ఒక చిన్న దగ్గర జాకబ్ మోసెస్ అనేవాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ రకంగా ఉన్నారనేది కష్టం మా కోసం తెలియపరచగలరా? జాకబ్ మోసెస్ అనేటువంటి వారు డాక్టర్లు. వాళ్ళు ఆ విధంగానే ఇక్కడ మన బేర్ హాస్పిటల్ చీరాల్లో ఉండేటువంటి డాక్టర్ కొరా మోసెస్ వాళ్ళు కూడాను అక్కడ జాకబ్ గారు కొన్నారు. వారు ఆ డాక్టర్లై అమ్మతో పరిచయం ఏర్పడి అమ్మతో ఆ సందర్భాల్లో ఒక తమాషా ఏంటంటే, అమ్మ ఇక్కడే జిలేళ్ళమూడిలోనే అందరి దగ్గర మాట్లాడుతూ ఉన్నాయి, అందరి మధ్యన మెసులుతూనే ఉన్నది. వారితోటి చెన్నై నగరము, తర్వాత ఆ వాళ్ళని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయేటప్పుడు వారితో పాటు చెన్నై నగరం దాకా వెళ్ళి వాళ్లతో వాళ్ళకు కావాల్సిన సంభాషణలు చెప్పి వాళ్ళని పంపించడము జరిగింది. ఇట్లా 2-3 చోట్ల ఒకే సమయంలో అమ్మ ప్రత్యక్షం కావటం అనేటువంటి అనుభవాలు, వారితోటి అమ్మకు జరగటం అనేటువంటిది అమ్మ తను చెప్పిన మాటలుగా నాన్నగారు రికార్డ్ చేయటం జరిగింది. తర్వాత ఇట్లాగే అనేక మందితో ఉండేటువంటి సంభాషణలు యథాతథంగా నాన్నగారికి అమ్మ చెప్పడం జరిగింది. వాళ్లతో ఉండే తన జీవితంలో ఉండే అనేక సంఘటనలు కూడాను గ్రంథస్థం చేయటం కూడాను జరిగింది. మాల పిచ్చమ్మ గారిని దర్శించారన్నారు, వారిని బహుశా మీకు దర్శనంతో నాన్నగారి అనుభవం అనుకోండి, మీకు గుర్తుంటే ఆయన చెప్పిన మాట ఏదైనా గుర్తుంటే ఎక్కడ దర్శించుంటారు, ఏ టైంలో సుమారుగా? మాలపిచ్చమ్మ గారిది కురుమద్దాలి గ్రామంలో ఆమె కులం చేత మాల కావటం చేత మాలపిచ్చమ్మ అనే గారు వారు అవధూత. వారి ఒంటి మీద ఎప్పుడు ఏ విధమైనటువంటి వస్త్రం ధరించేవారు కాదు, ఏ విధంగా దిగంబరంగా ఉండేటువంటి వారు. వారు చాలా గొప్ప సిద్ధురాలు. ఆమె రెడ్డిపాలెం ఆనందాశ్రమంలో ఉండే లక్ష్మీకాంతయ్య బాబు గారిని, ఇటు నాన్నగారిని కూడాను తన బిడ్డలుగా సంభావిస్తూ ఉండేది. ఆమె కూడాను చాలా గొప్ప సిద్ధురాలు. మాలపిచ్చమ్మ గారు రావణ మనుషులను కూడా దర్శించి వారితో సంభాషించినట్టుగా చరిత్ర చెబుతుంది. నాన్నగారికి జిలేళ్ళమూడిలో మొట్టమొదట ప్రారంభంలో పొట్లూరి సుబ్బారావు గారు డాక్టర్ గారు వీళ్ళతోటి కలిసి వెళ్ళినప్పుడు వీరు ఇక్కడ చీరాల్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి సంభాషణలన్నీ కూడాను యథాతథంగా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పడం, నిన్న ఇట్లా మాట్లాడారు కదా, అట్లా మాట్లాడారు కదా అంటూ అనేటువంటిది జరిగింది. ఆ విధంగా అమ్మకు ఉండేటువంటి సర్వవ్యాపకత్వం అనేటువంటిది వారు గ్రహించడానికి అది దోహదమైంది. అంతేగాని అది అమ్మ తన మహిమను చూపించుకోవడం కోసం చేసిన పని కాదు.
అదేవిధంగా తర్వాత కూడాను ఏ జరిగేటువంటి సంఘటనలన్నీ కూడాను ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా అమ్మకు తెలుసు అనేటువంటి దృఢ విశ్వాసంతో వారు ఉండేవారు. ఇంకొక మా వివాహం జరిగేటప్పుడు, సుబ్బారావు అన్నయ్య వివాహం జరిగేటప్పుడు, లేకపోతే నా వివాహం జరిగేటప్పుడు, ఈ సుబ్బారావు అన్నయ్య వివాహం జరిగేటప్పుడు సుబ్బారావుకు, రవికి, నాకు, తమ్ముడికి అందరికీ కూడాను ఒకే తానులోంచి ఒకే రకమైనటువంటి 4 ప్యాంటు గుడ్డలు, 4 షర్ట్ గుడ్డలు కుట్టించి మా కుటుంబానికి అందరికీ కూడాను ఒకే రకంగా చూసింది అమ్మ. అట్లాగే నా వివాహం సందర్భంలో కూడాను మా అమ్మకు ముందుగానే ఫోటో చూడగానే నీ కోడల అని ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత మా నాన్నగారి లాగానే అమ్మగారికి కూడాను అమ్మ మీద అకుంఠితమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండేవి. తీరాల్లో ఉండేటువంటి బోధకాల స్వామి వారు కూడాను మా ఇంటికి వచ్చేవారు. వచ్చి స్వామి అన్నం పెట్టండి అని అన్నం అడిగి మరీ తిని వెళ్ళేవారు. అది కూడాను ఒక మా బాల్యంలో ఇవన్నీ కూడాను మాకు మర్చిపోలేనటువంటి అనుభూతులుగా ఉండేవి. ఆ తర్వాత ఆ నాన్నగారు ఇంకా జిల్లెమ్మడు అమ్మ దగ్గర చూసిన తర్వాత వారికి ఒక తిన్నది ఏంటంటే ఒకసారి కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకున్నది, ఆ జపాన్ తుమ్ము ముళ్ళు గుచ్చుకున్నది, కాలు సెప్టిక్ అయింది. కాలు సెప్టిక్ అయితే డాక్టర్ శ్రీధరరావు గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆ ముళ్ళు తీసే సెప్టిక్ అనేటువంటి భాగం కూడా ఆయన తీసేస్తామన్నారు. ఆ డాక్టర్ గారు కట్ చేశారు. కట్ చేసి సెప్టిక్ అనేటువంటి చెవుని తీసేస్తూ అక్కడ కత్తితోటి కలకటం మొదలెట్టారు. ఈయన బాధ భరించలేకపోయి అబ్బా అయ్యా అబ్బా అయ్యా అంటున్నారే కానీ ఇంకేం అంటలేదు. ఆయన కాస్తనేమో డాక్టర్ గారు కొంతసేపు అయిన తర్వాత, ఏమయ్యా నేను ఇందాక నుంచి చూస్తున్నాను నీ గాయాన్ని అంతసేపు చూస్తుంటే నువ్వు ఒక్కసారి కూడా అమ్మ అనేమిటి అన్నారు. నాన్నగారు అన్నారు, అమ్మ అని పిలిచేది ఇందుకోసం కాదు అని అన్నారు నాన్నగారు. అంచెత్తన బాధల కోసమని, వీటి కోసమని, భౌతికమైనటువంటి వాటి కోసమని అమ్మను ప్రార్థించడం కాదు. అమ్మ వేరే, అమ్మను కోరవలసింది వేరే ఉంది, అది అమ్మే ప్రసాదిస్తుంది అని వారి ప్రగాఢ నమ్మకం. ఆ విధంగానే వారు ప్రణవపదించినప్పుడు అమ్మ గంధపు చెక్కలు పంపించిన సంగతి మీకు ఇందాకనే మనవి చేశాను చెప్పారు. కాబట్టి వారు ఆ మంచి గంధపు సువాసనలాగానే అమ్మలోనే కలిసిపోయి ఐక్యమయ్యారు అనేటువంటిది మా ప్రగాఢ విశ్వాసం. ఇంకొక సంఘటన ఏంటి అంటే అమ్మ వారు మౌనస్వామి వారు వారికి చెప్పినటువంటి మంత్రాలన్నింటినీ కూడాను ట్రాన్స్లో మౌనస్వామి గారు నీకు ఈ మంత్రాలు ఉపదేశించారు కదా అని గడగడగడ ఆ అమ్మ ఆయన ఏవైతే మంత్రాలని వీరికి ఉపదేశించారో ఆ మంత్రాలన్నింటినీ అమ్మే చెప్పేసింది. అవి ఆయనకు ఎట్లా బోధించారు, మౌనస్వామి గారు ఎప్పుడు చెప్పారు అనేటువంటిది ఆయన చేసిన సంగతి ఇంకెవరికి తెలియదు. ఆయన ఒక కొన్ని కోట్ల రామజపం, శ్రీరామజపం చేస్తుంటారు. అది మౌనంగా పడుకున్నప్పుడు చేస్తూ ఉండేవారు. అట్లా చేశారనేటువంటిది అమ్మకు తెలుసు. అమ్మ తన చేతికి ఉన్నటువంటి శ్రీరామ అని రాసినటువంటి ఒక ఉంగరాన్ని నాన్నగారి చేతికి తొడిగి, వేలికి తొడిగి, నువ్వు ఇది ఎప్పుడు శ్రీరామ జపం చేస్తావు కదా అన్నది. ఆ శ్రీరామ జపం ఎట్లా చేసేవారు అనేటువంటిది నాన్నగారికి, ఆమెకే తెలిసినటువంటి ఇంకొక చిదంబర రహస్యమేమో మనకు తెలియదు. తర్వాత ఇంకొక ఈ మంత్రజపం అమ్మ తన ట్రాన్స్లో ఉండి చెప్పటమే కాకుండా తర్వాత మాఘ పౌర్ణమి నాడు అందరికీ మంత్రోపదేశం చేసే సమయంలో నాన్నగారు, మేము అందరం కూడా వెళ్ళాము. నాన్నగారికి మంత్రోపదేశం చేసే సమయంలో ఒక పాశం ఒకటి తనను చుట్టుకున్నట్టుగా నాన్నగారు అనుభూతి చెందారని, అదే సమయంలో ఆకాశంలో చంద్రుడు కూడాను పౌర్ణమి ఆ రోజున చంద్రుడు అమ్మ మంత్రోపదేశం చేసినటువంటి కొంతకాలం కూడాను చంద్రుడు వన్నె తగ్గి ఉన్నాడని, ఆ తర్వాత ఇంతమందికి మంత్రోపదేశం చేసినా కూడాను కాలం ఆగిపోయి సుస్థిరంగా అయిన తర్వాతనే, ఎందుకంటే కనీసం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్షణకాలం ఒక నిమిషం 2 నిమిషాల్లో మంత్రోపదేశం అయిందన్నా కూడాను అక్కడికి కనీసం దాదాపుగా ఒక 200 నిమిషాలు, 2 గంటలు 3 గంటల కాలమైంది. కానీ తీరా జరిగిన కాలం చూసినట్లయితే వెళ్ళినటువంటి కాలం, వచ్చినటువంటి కాలం, సముద్రంలో అక్కడ కాలువలో ఉన్నటువంటి కాలం ఒక 15 నిమిషాలు, మొత్తం కలిపి ఒక గంట కూడా గడిచినట్టుగా ఎవరికి అనిపించలేదు. అక్కడ ఈ కాలం ఆగిపోవటానికి, కాలం మీద అమ్మకున్నటువంటి అధికారానికి అదొక ఉదాహరణగా కూడాను నాన్నగారు వాళ్ళు గుర్తించారు. నాన్నగారు ఒకే ఒక చిన్న నేను లాస్ లాగా భావించేది ఏంటంటే నాన్నగారు తన అనుభవాల్ని, అమ్మ చెప్పిన మాటల్ని అన్నిటినీ కూడాను తమ డైరీలో చాలా చిన్న చిన్న అక్షరాల్లో చిన్న చిన్న డైరీలుగా రాసి పెట్టుకున్నారు.
ఆ పెట్టుకునేటువంటి వాటిని విస్తృతపరుద్దామని మూడు పుస్తకాలుగా అమ్మ నా జీవితంలో ఎట్లా ప్రవేశించింది, అమ్మ మాట, అమ్మతో సంభాషణలు, ఇట్లా మూడు భాగాలుగా విభజించి రాద్దామని అనుకున్నారు. అది పూర్తిగా కార్యరూపం తాల్చకముందే కేవలం ఆ పుస్తకాల మీద టైటిల్స్ రాశారే కానీ కార్యరూపం తాల్చకముందే వెళ్ళిపోయారు. అది కొంచెం నాకు అసంతృప్తి తీరని వెళ్తే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజున వాటిని అర్థం చేసుకోవటము కష్టం, రెండవది వాటిని గురించి పూర్తిగా విస్తృతపరచడానికి అవి చిన్న కోడ్ భాషలో ఉన్నట్టుగా అనిపిస్తాయే తప్ప విస్తృతపరచినటువంటి కాకపోవడంతో, ఆ వ్యక్తుల గురించి పూర్తి సమాచారం మనకు తెలియకపోవడంతో అది అసమగ్రంగానే ఉండిపోయిందేమో అని అనిపిస్తోంది. అదొకటి. ఈ మూడు ఈ పుస్తకాలు కానీ ఇవి కనుక వాటిని విస్తృతపరిచి వారు చెప్పినట్లయితే, వారు కనుక చేసినట్లయితే అవి చాలా భవిష్యత్ తరానికి చాలా బాగా ఉండేవేమో. చాలా కోల్పోయామనిపిస్తుంది. వాటి అన్నిటి బయటకు వస్తే చాలా మన గురించి చాలా విషయాలు ఇంకా మనకి భవిష్యత్ తరాలకి తెలిసి ఉండేది. అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిభూతులుగా ఉన్నటువంటి వారు వాటి గురించి చెప్తే చాలా బాగుండేది కదా అనేదే నా తప్పకుండా నిజం. తర్వాత వారికి అనే వేటపాలెం లైబ్రరీలోను ఇతర లైబ్రరీలోను గురించి అనేక వేదాంత గ్రంథాలను ఆయన అధ్యయనం చేసేవారు. ఆ అధ్యయనం చేసిన వాటన్నింటినీ సమగ్రపరిచి అమ్మ వేదాంతంతో అంటే కంపారిటివ్ స్టడీ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్ ప్రపంచ మతాలన్నిటికీ కూడాను అమ్మ వేదాంతంతో ఏ విధంగా సమన్వయం అనేటువంటి రూపంలో వారు ఒక పుస్తకాన్ని రాశారు. అది ఇంగ్లీష్లో రాశారు. అది ఒక అదృష్టం బాగుంటే కొద్ది కాలంలోనే వెలుగు చూస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా మీరు ఆ కార్యక్రమాన్ని మీరే నిర్వహించాలని ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని అవకాశాన్ని అమ్మ కలిగించాలని అమ్మని ప్రార్థిస్తాను అలాంటి వాడు. థ్యాంక్ యూ. ఆ తర్వాత రాజులేళ్ళ ముడిగురో ఉండేటువంటి స్థలాలు దావాలు వీటన్నిటి విషయాలు తెలియటం, తర్వాత బ్రాహ్మణ కోడూరు కంపెనీ యజమాని గారు సుబ్బారావు గారు వారితో పరిచయం కావటం, వేటన మా నాన్నగారి అత్తగారి ఇల్లు వేటపాలెం కావటంతో వేటపాలెంలో డాక్టర్ రంగారమ్మ ఎక్కడెక్కడ వేటపాలెంలో ఉన్నది తెలియటం, నాన్నగారిని ఒకసారి అప్పుడే చూడటం, ఇవన్నీ కూడాను మళ్ళీ గుర్తుకు రావడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్వమే వీరందరూ పరిచయం ఉన్నవారు అనేది తెలిసింది. అంటే ఆయన అవలోకనలో అప్పుడు గుర్తింపు జరిగింది. తర్వాత సుబ్బారావు రవి వీళ్ళు చదువు నెపంతో చీరాల్లో ఉన్నారు ఒక కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు అట్లా ఉండటంతో ఆ విధంగా మూడు తరాలతోటి బాగా పరిచయం ఏర్పడటం, బామ్మగారి ద్వారా అట్లాగే డాక్టర్ చిదంబరరావు తాతగారు ఇద్దరి సంగతులు తెలియటం, చివరగా నాన్నగారు జిలేడమూడి వచ్చాక అప్పటి నుంచి ఏం జరిగినా ఏ సంభాషణ అయినా కూడాను మనస్సులో అతిస్ఫుటంగా గుర్తు ఉండి మిగతా విషయాలన్నీ మర్చిపోయినా కూడాను అది ఒక్కటి మర్చిపోకపోయి ఇక్కడి విషయాలు ఏమీ మర్చిపోకపోవటం చేత ఈ విషయాల సేకరణ కోసం అమ్మ నన్ను నియమించింది అని అనుకోవటం జరిగింది. ఆ విధంగా అమ్మ మాటలన్నింటినీ కూడాను సేకరించి పెట్టడం జరిగింది. అట్లాగే మంత్రి కృష్ణయ్య గారితో కలిసి పనిచేయటం ద్వారా ఇట్లా బామ్మగారితో పిల్లల విషయాలు వాటి గురించి తెలియటం, కోన సుబ్బారావు గారు ఎన్వి గారు వీళ్ళందరితో పరిచయం ఉండటం చేత వాళ్ళతోటి నాన్నగారికి ఉండేటువంటి సంబంధాలు పరిచయాలు అవన్నీ కూడాను తెలియటం, ఈ విధంగా జిలేళ్ళ ముండి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం అంతా కూడాను నాన్నగారికి తెలియటం అమ్మ అవకాశం కల్పించింది. ఆ విధంగా అందుకోసం అని నాన్నగారు ఏమనుకున్నారంటే ఈ విషయాలన్నీ కూడాను బహుశా సేకరించి పెట్టడం కోసమే నన్ను అమ్మ ఇక్కడ ఇక్కడికి రప్పించుకున్నదేమో అని అనుకోవడం, దాని మూలాన చిన్న చిన్న డైరీల్లో ఈ విషయాలన్నింటినీ కూడాను రికార్డ్ చేయడం. ఇది నాన్నగారు 66 వాటిలో మొట్టమొదటిలో రాసుకున్నటువంటి డైరీలు ఇవి. ఇవి ఇంత సన్నటి హ్యాండ్ రైటింగ్లో వారు తెలుగులోను ఇంగ్లీష్లోను ఏది ఎక్కువగా ఇంగ్లీష్లోనే రాసుకుంటుండేవారు, ఆ విధంగా రాసుకుంటుండేవారు. ఏదైనా విషయం అవసరమైతే వాటిని గురించి చిన్న బొమ్మలాగా వేసుకొని ఆ బొమ్మలాగా కూడా వాటిని సేకరించుకొని పెట్టుండేవారు గుర్తుకోసం. చిన్నదైనటువంటి హ్యాండ్ రైటింగ్ తోటి వాటన్నిటిని కూడా అటు పెట్టుకుంటుండేవారు, రాస్తుండేవారు. ఒకవేళ మన వెళ్ళైనప్పుడు లేకపోతే సాంఖ్యము సమన అమనస్కము తారకము ఇట్లాంటి కొంచెం క్లిష్టమైనటువంటి వాటి శాస్త్ర పరిచయాలు జరిగినప్పుడు వాటిని గురించి కూడాను తీసుకొని పెట్టడం జరిగేది. వాటిని ఇవన్నీ కూడాను
నాన్నగారు వచ్చినప్పటి నుంచి రాసుకున్నటువంటి చిన్న చిన్న డైరీస్, ఇట్లాగే అమ్మ చెప్పినటువంటి సంభాషణల్లో ఉన్నటువంటి సూక్తులన్నింటినీ కూడా నాన్నగారు సేకరించారు. ఆ సూక్తులన్నీ కూడా తర్వాత శ్రీపాద వారికి నాన్నగారు అందించారు. కొన్ని వందల సూక్తులు ఆ విధంగా వారి డైరీలో నిబద్ధమైనటువంటివి. తర్వాత ఇక్కడ జరిగినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలు ఏమైనా ఉండేట్లయితే, ఆ సంఘటనలు అమ్మ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడాను అమ్మ నోటి నుండే వారు విన్నారు. తర్వాత ఈ సంఘటనలన్నీ కూడాను ఎప్పుడెప్పుడు ఏ విధంగా జరిగినాయి అనేటువంటి వాటిని కూడాను అమ్మ వారికి చెప్పడం జరిగింది. అందుకు ఆ చెప్పినటువంటివన్నీ కూడాను వాటిని అమ్మ ఇంకొక మాట ఏమనేది అంటే, రాజుబాబు గారు చిరాలు వచ్చి ఒక పాట కచేరీ చేశారు. అప్పుడు రాజుబాబు పాటలు పాడారు త్యాగరాజ ఉత్సవాల్లో. అప్పుడు వారిని ఇంటికి ఆహ్వానిస్తే ఎవరో అన్నారట, నాన్నగారితో అన్నారట, రాజుగారిని అమ్మ అది అందరూ కూడాను గంగిరెద్దుని తిప్పినట్టు తిప్పారట అని అమ్మ అన్నది. అది అంత భావ్యంగా లేదు అని అన్నది అమ్మ అని అన్నారట నాన్నగారితో. మా నాన్నగారితో నాన్నగారు అంటే అమ్మగారి దగ్గరికి వెళ్ళి, నాకు తెలియదమ్మా జల్లెడముడు గురించి ఎక్కువగా తెలియదు నాకు, పొరపాటు నేను ఏమైనా చేసిండేట్లయితే వాటిని క్షమించండి అని అని ప్రాధాయపడ్డారట. అంటే అప్పుడు అమ్మ నేను అట్లా ఎవరితోటి అనలేదు, నేనేదోటి ఇంకెవరైనా అమ్మ ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది అంటే నువ్వు అట్లా కాకుండా నేరుగా నా దగ్గరికి వచ్చి అడిగి క్లారిఫై చేసుకో అని అన్నదట. అప్పటి నుంచి అన్నీ నాన్న ఏ విషయమైనా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇది తెలిసే ప్రతి విషయాన్ని క్లారిఫై చేసుకొని ఆ తర్వాత దాన్ని అక్షరబద్ధం చేస్తూ వచ్చారు. వారికైతే నా వారి చిట్ట చివరికి ఈ డైరీలు మిగిలాయే కానీ వారు నాడు నేడు అనేటువంటి పేరుతో ఒకటి, అమ్మ మాట అనేటువంటిది ఒకటి, అమ్మ నా జీవితంలో ఎట్లు ప్రవేశించినది అనేటువంటిది ఒకటి, ఈ మూడు కూడాను మూడు చిన్న చిన్న పుస్తకాలుగా రాద్దామని అనుకున్నారు. అనుకొని కాగితాలు అన్ని పుస్తకాలు కొట్టి అన్నీ సిద్ధం చేశారు. మొత్తం అంత కానీ దురదృష్టవశాత్తు ఆ పని పూర్తి కాకుండానే వారు పరమపదించడం జరిగింది. కానీ వారు రాసుకునేటువంటి వాటిల్లో చిన్న చిన్న ఈ డైరీస్ ద్వారా మాత్రమే కాకుండా వారు ఇది యాక్చువల్గా మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ అమ్మ బర్త్ ప్లేస్లో ఉన్నటువంటి బొమ్మ. ఇక్కడ ఇది ఏమో దేవాలయం, ఈ దేవాలయం మొట్టమొదట ఎట్లా ఏర్పడింది, తర్వాత ఎట్లా డెవలప్ కాబోతుంది, గేట్ ఎక్కడ ఉన్నది, ఆ గేట్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇక్కడ ముందు అమ్మ ఉండేటువంటి చోటు, ఇక్కడ ఇటువైపు కాస్తానేమో ఏర్పడేటువంటి పాక, ఈ తర్వాత ఇక్కడ టెంపుల్ ఇక్కడ ఏర్పడింది, ఏర్పడిన తర్వాత దీనికి ఉండేటువంటి ఇవి ఈ విధంగా చిన్న చిన్న బొమ్మల్లాగా వేసుకొని పెట్టుకునేవారు. అమ్మ చెప్పింది, అమ్మ అప్పుడు ఉన్నటువంటిది మొట్టమొదటిలో మన్నవాళి ఇలా ఉంది, బాబట్ ఇట్లా వచ్చింది, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇది మొట్టమొదటిది బర్త్ ప్లేస్, ఇది కాస్తానేమో ఇది టెంపుల్ దేవాలయం, తర్వాత ఇంకా కొన్ని నాడు నేడు అనేటువంటి రూపంలో రాద్దామనుకున్నారు. ఇవేమో నాడు నేడు అనేటువంటి రూపంలో ఆ రోజున అమ్మ దగ్గరికి వచ్చి పరిచయమైనటువంటి వాళ్ళు అంకాదాస్ గారు, గుండేలరావు గారు, ఈ విధంగా ఉన్నటువంటి వారు వారితోటి ప్రారంభమై తర్వాత నేడు ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇది కాస్తానేమో అమ్మతోటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు. ఇది అమ్మ వంశవృక్షం, అమ్మ అటువైపు అమ్మ నాన్నగారుల వంశవృక్షాలు. ఇవి ఇవి వంశవృక్షాలు, దాదాపు 5-6 తరాల దాకా వంశవృక్షాలు. ఇటువైపు కాస్తానేమో అమ్మ పుట్టినప్పటి నుంచి 23 దగ్గర నుంచి బర్త్ దగ్గర నుంచి జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలను చూపించేటువంటిది. నాన్నగారి జన్మకుండలి, సుబ్బారావు జన్మకుండలు, దీంట్లో అమ్మ జన్మకుండలి ఇక్కడ ఇక్కడ కాస్తానేమో బ్రహ్మాండం సుబ్బారావు, హైమ, రవి వాళ్ళ జన్మకొండలు. వీటిలో ఎవరు ఈ బ్రహ్మాండం వారు మన వారితోటి ఏ విధంగా సంబంధాలు ఎన్ని తరాలుగా జరుగుతూ వచ్చాయి అనేది చూపించేది. అదేవిధంగా అమ్మ అనేక సంభాషణల్ని నాన్నగారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి సంభాషణలు యథాతథంగా నాన్నగారు రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. ఉదాహరణకు ఇది అమ్మ 7th ఇయర్లో 1929లోనో ఎప్పుడో కళ్యాణానంద భారతి గారికి అమ్మకు జరిగిన సంభాషణ గుంటూరు.
ఈ జరిగినటువంటి సంభాషణను యథార్థంగా అమ్మ చెప్తుంటే నాన్నగారు నాన్నగారికి ఆ విధంగా గుర్తుండిపోయి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇది తర్వాత అనేక సార్లు ఒకటి రెండు సార్లు ముద్రణ కూడా అయిందేమో తెలియదు నాకు, కానీ దీనికి యథార్థంగానే ఆ విధంగానే ఉండటాన్ని చూస్తాం మనం. ఇది 20 ఎన్ని పేజీల సంభాషణ ఉంది, ఒక 10-15 పేజీల సంభాషణ ఇది అమ్మకు కళ్యాణానంద భారతి గారికి జరిగిన సంభాషణ. కానీ ఆ జరిగినటువంటి సంభాషణ అంతా కూడా యథార్థంగా పెబ్బేటం ఎవరేం చెప్పారు అనేటువంటిది అదే విధంగా గుర్తుండింది నాన్నగారికి, ఆ విధంగా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే అమ్మ వాసుదాస్ గారికి జరిగిన సంభాషణ, అమ్మకు వాసుదాస్ గారికి జరిగిన సంభాషణ, ఇది ఆ ఫలానా రోజున ఈ సంభాషణ జరిగిందిరా అని అమ్మ చెప్తే ఆ సంభాషణ యథాతథంగా మళ్ళీ గుర్తుండిపోవటం జరిగింది, దాన్ని రికార్డ్ చేసుకోవటం జరిగింది నాన్నగారు. తర్వాత మళ్ళీ డైరీలో మొట్టమొదటిలో సూచనప్రాయంగా రాసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా యథాప్రకారంగా సంభాషణ అంతా రాసుకునేవారు. ఇది ఈ విధంగానే రాజమ్మ గారికి తనకు జరిగిన సంభాషణ కూడా అమ్మ నాన్నగారికి చెప్పింది. వసుందరకాయ గారు రికార్డ్ చేసేదాన్ని. తర్వాత అమ్మ జీవిత మహోదయంలో తరంగాలు ఉన్నాయి, వాటికి నాన్నగారు రికార్డ్ చేసుకున్న వాటికి వేటిలోనూ ఒక్క అక్షరం కూడా తేడా రాకపోవటం విశేషం. ఓహో, అంటే అందరూ ఒకే రకమైన అమ్మ జరిగిన విషయాన్ని ఒకే రకంగా రికార్డ్ చేశారు, చాలా బాగుంది. తర్వాత ఇంకా నాడు నేడు అనేటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి సంఘటనలు వీటన్నిటినీ కూడాను నాన్నగారు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు ఆ రోజున అంకాదాస్ గారు, గుండేలరావు గారు, తర్వాత రాజమ్మ గారు, కళ్యాణానంద భారతి, తర్వాత దర్శనాలు, తర్వాత సద్గతి గురించి, వాటి గురించి అమ్మ ఆ రోజు చెప్పినవి, భాషలు తెలియటం, అట్లాంటివి వాటిని గురించి చెప్తే తర్వాత అదే రకమైనటువంటి అనుభవాలు ఈనాడు ఎవరికి వచ్చాయి వాటిని గురించి చెప్తారు. ఇంకొక పని నాన్నగారు ఏం చేశారంటే అప్పటికి వచ్చిన అమ్మ దగ్గరికి వచ్చినటువంటి వారందరి దగ్గర గురించి వారి గురించి తను సమాచారాన్ని సేకరించి వారి గురించి తన అసెస్మెంట్ నా అమ్మ దృష్టిలో ఉదాహరణకు ఆధారపడి శేషగిరిరావు గారిని చూస్తున్నారు ఇక్కడ. ఇది ఈరోజు వారు చేసినటువంటి కృషి ఏమిటి అనేటువంటిది వారి స్వహస్తాలతో వారు రాసుకోవటం జరిగింది. ఇది వీరు అంటే అమ్మ జీవితంలో అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ ఏ రోల్ ప్లే చేశారు, ఏ పాత్ర నిర్వహించారు అనేటువంటిది దాన్ని మనసులో పెట్టుకొని వారు ఇటు అధరాపురపు శేషగిరిరావు గారు, భీమరాజు సుబ్బుప్రసాద్ గారు, ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన వారందరి గురించి వారికి ఉండేటువంటి అభిప్రాయాన్ని అంతా కూడాను నాన్నగారు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వీటిలో మన కేంద్ర ఇట్లాగే పోర్టులూరు సుబ్బారావు గారు వారికి ఉండేటువంటి అనుభవాలు, వారికి వారు ఏమేం చేశారు 1956, అట్లాగే పూండ్ల మాణిక్యమ్మ గారు వారి తల్లి, వారి తల్లి గురించినటువంటి సమాచారాన్ని రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ పరీక్ష కోసం మంత్రాయి గారి జీవితం, వారు ఏ విధంగా ఏమేం చేశారు. జిల్లెమూడులో అందరిల్లు అనే నామకరణానికి ముందుగా సత్తరం అని ఏమైనా పిలబడేదా? అది సత్తరం అని మొట్టమొదటిలో వచ్చినప్పుడు, అంటే మీ నాన్నగారు చెప్పింది దీని ప్రకారంగా ఆయన అభిప్రాయం అంటే అక్కడ ఈ మొట్టమొదటిలో ఏర్పడేటప్పుడు అది అన్నపూర్ణాలే అప్పటికి ఇంకా ఏర్పడలేదు. నాన్నగారు అంత వచ్చిన వాళ్ళందరూ కూడాను నాన్నగారి ఇంట్లోనే భోజనం చేసేవారు. చేసిన తర్వాత చీరాల నుంచి ఇదంతా కూడాను భారం అవుతుందేమో అని అంటే తల్లి దగ్గరికి వచ్చే వాళ్లకు అన్నం పెట్టుకోవడం భారం ఎందుకు అవుతుంది అని మొట్టమొదటిలో దాన్ని అంతా కూడా నెగెక్ట్ చేశారు. కానీ తర్వాత మొట్టమొదటిలో పదుల సంఖ్యలో ఉండేవాళ్ళు అది పదుల సంఖ్య దాటిపోయి వందల సంఖ్యలోకి వచ్చేటప్పటికీ ఇది తప్పనిసరిగా భారం అవుతుంది అమ్మ ఇట్లా కాదు అని చీరాల వాళ్ళంతా చీరాల నుంచి వచ్చే భక్త వాళ్ళందరూ కూడా ఆయన కానీ కలిసి ఏమనుకున్నారంటే ఇక్కడ వాళ్ళకు భోజన వసతి ఏర్పాటు చేసుకుందాం అని అనుకున్నారు. ఆ విధంగా అది మొట్టమొదటిలో నాన్నగారి అనుమతి తీసుకొని ఆ నాన్నగారి అనుమతి తీసుకున్న తర్వాతనే దాని విషయం ఎలా అని అంటే నాన్నగారి అనుమతితోటి అది ప్రారంభం కావటం జరిగింది. అప్పుడు అది దాన్ని మొట్టమొదటిలో దాన్ని సత్రం అనే రూపంలో విడిగా సత్రం అని కాదు ఆ ప్లేస్ని మాత్రం సత్రం అన్నట్టుగా అనుకుంటేవాళ్ళు, పాకలు అనేవాళ్ళు. అట్లాగే మొట్టమొదటిలో మొదట పాక, ఆ పాకాన్ని తర్వాత మందిరం అంటూ పిలిచారు. అట్లాగే సత్రం మొట్టమొదటిలో భోజన వసతి కనుక అది సత్రం అనేవారు. ఆ సత్రం అనేది తర్వాత కాస్తనేమో అన్నపూర్ణ దేవి దగ్గరికి వచ్చి మనం దీన్ని ఇట్లా ఉంటామేంటి అది అన్నపూర్ణాలయం అన్నారు. ఆ విధంగా అది అందరి ఇల్లు అమ్మగారి అమ్మాయి ఇల్లు అనేది ఇక్కడికి వచ్చేది ఎవరి అన్నం వాళ్ళు తింటేది వాళ్ళదే వాళ్ళు తింటున్నది అని అమ్మన్న తర్వాత ఇది అందరి ఇల్లు అనేటువంటి నామకరణం జరిగింది.
చాలా బాగుంది. నాన్నగారు అమ్మ దగ్గర రాకముందు దర్శించిన మహనీయులందరినీ గురించి కూడా అమ్మతో ఆయన ప్రస్తావన చేయకపోయినా అమ్మే ప్రస్తావించి ఆయన ఏమి ఎక్కడ ఏ రకంగా పొందింది, వారు ఏం మాట్లాడింది అని చెప్పారు. మాల పిచ్చమ్మ గారి గురించి కానివ్వండి, లేకపోతే ఇది ఒకరోజు మోహన స్వామి గారి గురించి కానివ్వండి. అమ్మ ఆ విధంగానే చెప్పారు. అమ్మ పిచ్చమ్మ గారి దగ్గర జరిగినటువంటి సంభాషణలు వారి అమ్మ ఆ విధంగా అన్నదో, మీరు మాల పిచ్చమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉన్నదో, ఇక్కడ అట్లాగే ఉన్నదా అని ఒక ప్రసంగవశాత్తు ఒకసారి అంటాం. అట్లాగే అక్కడ జరిగిన సంభాషణ చెప్పటం. ఒకసారి ట్యాంక్స్లో ఉన్నప్పుడు నాన్నగారితోటి మౌనస్వామి వారి దగ్గర నాన్నగారు ఉపదేశం పొందినటువంటి మంత్రాలన్నీ అమ్మ గబగబా చెప్తూ, ఇవే కదా నువ్వు మౌనస్వామి వారి దగ్గర పొందినటువంటి మంత్రోపదేశాలు అని ఆ మంత్రాలన్నింటినీ అమ్మే వారికి మళ్ళీ చెప్పడం విన్నారు. ఆ తర్వాత ఆ అమ్మ బెట్టన్ రసెల్ గురించి, జాన్ వుడ్రాఫ్ గురించి, వీళ్ళందరి గురించి చెప్తున్నటువంటి మాటలు, వారి వేదాంత గ్రంథాల్లోని మాటలన్నీ కూడాను వాళ్ళని పలకరిస్తూ ఈ అమ్మ వుడ్రాఫ్ ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు అని ట్రాన్స్లో అమ్మ మాట్లాడుతుండగా విని, అమ్మ ఎట్లా మాట్లాడ తెలుగులో మాట్లాడేవారా ఇంగ్లీష్లో? ట్రాన్స్లో ఉన్నప్పుడు అన్ని భాషలు మాట్లాడేవారు. అవి ఆ భాష నాన్నగారు రాసిన, నాన్నగారు వాటిని విని మళ్ళీ పేటపాలెం వచ్చి ఆ లైబ్రరీలో ఆ పుస్తకాలు తీసుకొని మళ్ళీ వాటిని రిఫర్ చేసుకున్నారు. అది ఆ పుస్తకాల నుంచి ఉండేటండి. తిరిగి అమ్మను ఎప్పుడన్నా మా ఊళ్ళో సందర్భంలో అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడావని ఎప్పుడన్నా ప్రస్తావించిన సందర్భం? ఎక్కువ ఇట్లా మాట్లాడావనేది కాదు, కానీ అమ్మను చాలా ప్రశ్నలు వేశారు నాన్నగారు. అంటే ఎవరు లేనప్పుడు సంభాషణల్లో ఈ గ్రంథుల గురించి, లేకపోతే వీటన్నిటిని గురించి, జన్మల గురించి, సుగతుల గురించి, వీటన్నిటిని గురించి కూడాను నాన్నగారు ప్రశ్నలు వేసేవారు, అమ్మ సమాధానం చెప్పేవారు. ఆ సంభాషణలన్నీ కూడాను మొదటి నుంచి కూడాను నా విజిట్స్ అండ్ నాలెడ్జ్ గెయిన్ అనే దాంట్లో అనే మొట్టమొదటిలో ఈరోజు వచ్చాను, ఈరోజు జరిగిన సంభాషణ ఇది, ఈ సంభాషణలో దీని గురించి ఇట్లా అడిగితే అమ్మ ఇట్లా చెప్పింది అని ఆ అమ్మ సూక్తులన్నీ కూడాను వాటన్నిటినీ కూడాను తీసుకొని ఒక్కొక్క సూక్తిని తనకు కల శాస్త్ర పరిజ్ఞానంతో దాన్ని విశ్లేషణ చేసుకొని ఇవన్నీ కూడాను మామూలు జ్ఞానం కాదు, ఇది అనుభవసారం ఇది అనే నిర్ణయానికి, దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఆ నాన్నగారు అమ్మను, అమ్మ పాదాలని గట్టిగా పట్టుకోవడం జరిగింది. తెనాలిలో ఎవరో ఒక 10 సంవత్సరాల పాప మొట్టమొదటిసారిగా అమ్మకు పూజ చేశారు అని అన్నారు. అది ఒక వాళ్ళ డైరీలో ఒక వచన వాక్యం. తర్వాత రెండోది ఇక్కడ జిలేళ్ళమూడిలో మొట్టమొదటిసారిగా చీరాలో ఉండే టీ ఇన్స్పెక్టర్ గారింటికి 56లో వచ్చినప్పుడు వారు అంతకుముందే అమ్మను దర్శించి ఉండటం చేత స్వయంగా అమ్మను కూర్చోబెట్టి అమ్మ తల మీద కుంకుమతోటి పూజ చేశారు. తర్వాత ఉప్పుటూరు నుంచి వచ్చి శ్రీకాకుళం వెంకటేశ్వరు అనే ఆయన క్షీరాభిషేకం చేశారు. ఆ క్షీరాభిషేకం చేసినప్పుడు అమ్మ తెల్లచీర ధరించి అప్పటికే ఏర్పడ్డ వెండి తొట్టిలో స్టూల్ మీద కూర్చొని ఉన్నది. స్టూల్ కూర్చొని క్షీరాభిషేకం అందరూ కూడా తర్వాత వచ్చిన వారందరూ కూడా నెత్తి మీద క్షీరాభిషేకం తల మీదనే చేశారు మొట్టమొదటిలో. అదే ఆ హడవుల్లోనే అందరికీ టైం దాటిపోతుందేమో అనే ఉద్దేశంతో పొయ్యి మీద ఉన్నటువంటి మరుగుతున్నటువంటి పాలన తెచ్చి సరస్సు మీద అభిషేకం చేయడం కూడా జరిగింది. జిలేళ్ళమూడిలో మొదటి క్షీరాభిషేకం గురించి శివరాత్రి నాడు జిల్లేళ్ళమూడి కాపురస్తులు సాంబయ్య అనేటువంటి వారు అభిషేకం చేసి పూజ చేసుకోవటం. కొమ్మూరు డాక్టర్ సీతాచలం గారు అంతకుముందు ప్రతి సంవత్సరానికి తిరుపతి వెళ్ళేవారట, కానీ ఒక సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి అమ్మగా కనిపించిన తర్వాత ప్రతి సంవత్సరం జిలేళ్ళ ప్రతి ఎక్కడికే ఉగాదికి ఇక్కడికి వచ్చి వారు పూజ చేయడం జరుగుతుంది అక్కడికి. అట్లాగే చీరాల నుంచి వచ్చేటువంటి మువ్వల సత్యం గారు, ఆ తర్వాత సుబ్బారావు గారు, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పూజ చేయడం జరిగింది. ఇవి ఇంతకుముందు 8 సంవత్సరాల నుంచో నాన్న అమ్మగారు కలిసి శ్రీరామ కళ్యాణం జరిపించేవాళ్ళు. అందరూ ఇక్కడ జిలేడమిడికి రావడానికి అంతకుముందు అనేక సంవత్సరాల నుంచి వారు సీతారామ కళ్యాణం చేస్తుండేవారు. తలంబ్రాలందరికీ చూపించి ఆ తర్వాత వారు పోస్తూ ఉండేవారు. తర్వాత 58 చైత్రమాసానికి చీరాల నుంచి గంగాళాలు, ఇతర పాత్రలు అన్నీ వచ్చాయి. కాబట్టి ఇది తయారైన తర్వాత ఇది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగినటువంటి శ్రీరామనవమి, మొట్టమొదటి ఉత్సవం ఇక్కడ జరిగిన మొదటి ఉత్సవం శ్రీరామ కళ్యాణం. తర్వాత 58 దసరాల్లో అంతకుముందు 25 ఏళ్ళ నుంచి అమ్మ చేత కలశం పెట్టించి నవరాత్రులు చేసి చేయించేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం దుర్గాష్టమి నాటికి అమ్మనే స్వయంగా కూర్చోబెట్టి పూజ చేసుకోవటం. 58 పూజ చేయటం జరిగింది. అంటే అప్పటికి 58లో వీళ్ళు అమ్మను ఇట్లా కూర్చోబెట్టి పూజ చేద్దాం అనుకున్నారు,
బామ్మగారేమో కలశం పెట్టారు కాబట్టి కలశం పూజ చేసిన తర్వాత అమ్మకు కూడా దగ్గరగా పూజ చేయడం జరిగింది ఆ విధంగా భావిస్తూ. ఆ తర్వాత పుట్టినరోజు నాడు పోట్లెల్స్ డాక్టర్ పోట్లెల్స్ బరా గారు చీరాల డాక్టర్ గారు పూజ చేయడం అనేది అది కూడాను 58-59 నుంచి ప్రారంభమైంది. ఇవి ఇక్కడ జిల్లా మూడులో అమ్మకి డైరెక్ట్గా చేస్తున్న పూజల పరంపర అట్లా మొదలైంది. ఇట్లాగే నాన్నగారు హుయస్ హు నాడు నేడు అనేటువంటి వాటిలో 54 పూర్వంలో మన్నవ గురించి మన్నవలో మన్నవ శ్రీకృష్ణయ్య గారు, మట్టిప్రోలు చలపతిరావు గారు, పులిపాక చలపతిరావు గారు, చంద్రపాటి నరసింహం గారు, సీతాబ్రహ్మం గారు, కాంతారావు గారు, రంగారావు గారు, అంబారావు గారు, రామారావు గారు, అట్లాగే 54 జిల్లేళ్ళమూళ్ళలో మంత్రయ్య గారు, తర్వాత చిన్నసుబ్బయ్య గారు, డాక్టర్ సాంబయ్య గారు, టైలర్ గారు, కగ్గా సుబ్బయ్య గారు, కృష్ణమూర్తి గారు, పూండ్లలో దత్తుతల్లి మాణిక్యమ్మ గారు, టీ ఇన్స్పెక్టర్ గారు, భాస్కర్రావు గారు, చన్నాప్రగడ సూరి, 1950 లోకనాథం గారు గంగరాజు గారు, గుంటూరు నుంచి రామరాజు కృష్ణమూర్తి గారు, 56లో గంగరాజు లోకనాథం గారు, డాక్టర్ సీతాచలం గారు, మన్న బుచ్చిరాశర్మ గారు, గంగరాజు శ్రీహరి గారు, దాసు వెంకటేశ్వర్లు గారు, హరిదాస్ గారు, 57 చెప్పి గల పోట్లు డాక్టర్ పోట్లు సుబ్బారావు గారు, భీమరాజు ప్రసాద్ గారు, నైజాం నుంచి ఏమో కుమారి తండ్రి ఫోటోగ్రాఫర్ గారు, ఇమాం గారు, 59లో యార్లగడ్డ రాఘవయ్య గారు, భాస్కర్రావు గారు, తర్వాత తాతయ్య గారు, 60ల తర్వాత కోమరోలు ముక్తేశ్వరరావు గారు, 61లో అధరాపురపు శేషగిరిరావు గారు, ఇక్కడ నుంచి గోపాలకృష్ణమూర్తి గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ రాక రావటాలు వాళ్ళ ఏ పాత్రలు పోషించారు ఇవన్నీ కూడాను పాయింట్ డైరీలో నిక్షిప్తమయ్యాను. అట్లాగే అంతకుముందు అమ్మ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ సంఘటనలోకి వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈవినింగ్స్లో అమ్మ నాన్నగారికి జరిగిన వారి సరిగ్గా స్వయంగా చూసినటువంటి సంఘటనలు, డాక్టర్ గారు తీసిన ఫోటోలు అన్నీ ఒకేసారి తీసినప్పుడు అన్నీ వేరే వేరే రంగులు రకాలుగా రావటం అనేది, వేరే వేరే ఏజ్ గ్రూప్స్గా రావటం అనేది ఆయన స్వయంగా చూశారు. తర్వాత అంటే అమ్మ ఒకే అమ్మ ఒకే సమయంలో అనేక రూపాలుగా కనపడటం ఫోటోల్లో. అట్లాగే డాక్టర్ గారు అంతా కెమెరా అంతా క్లిక్ అయ్యి అంతా బాగా వచ్చిన తర్వాత లాక్కున్న కెమెరాలో కూడా ఈ ఒక్క ఫోటో కూడా రాకుండా బ్లాంక్ ఫిల్మ్ డెవలప్ అయి రావడం కూడా చూశారు. ఇవన్నీ పుట్టు డాక్టర్ గారు నాన్న ఇద్దరు చూసినటువంటి అనుభవాలు. డాక్టర్ గారు నాన్నగారు చీరాల్లో మాట్లాడుకున్నటువంటి సంభాషణలు యథార్థంగా అమ్మ వారికి మళ్ళీ తిరిగి వినిపించేది. ఆ వినిపించినప్పుడు కాబట్టి అమ్మ సర్వవ్యాపి, అక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నా మేము మాట్లాడుకునేది అమ్మకు తెలుస్తుంది అనేటువంటిది వారికి స్పష్టమైంది. ఆ విధంగా అమ్మ సర్వజ్ఞత్వం తెలిసింది. తర్వాత ఈ సాయంత్రం మౌనస్వామి వారు మంత్రాల సంఘటన ఇందాక చెప్పాను నేను. అట్లాగే సుషుమ్న గురించి వాటి గురించి సమాధి గురించి చెప్పినప్పుడు సమాధిలో అనేక భాషలు మాట్లాడటం అనేది వారు స్వయంగా వినటం అనేది జరిగింది. అమ్మ ముద్రలు బామ్మ ఒడిలో కూర్చున్నప్పుడు శాంభవి ముద్ర ఈ ముద్రలు కూడాను అమ్మ అసంకల్పితంగానే పడటం అనేటువంటిది వారు చూడటం జరిగింది. వీటన్నిటిని జరగడం జరిగింది. తర్వాత వీటన్నిటిని గురించి అడిగినప్పుడు అమ్మ వాటన్నిటికి కూడాను నాన్నగారికి వాటి గురించిన వివరణ ఇవ్వడం జరిగింది. సంభాషణల్లో ఉన్నటువంటి అమ్మ సూక్తులన్నింటినీ కూడాను నాన్నగారు ఈ విధంగా వరుసగా సూక్తుల్లాగా చిన్న డైరీలోనూ రాసుకున్నారు. ఆ డైరీలో రాసుకున్న వాటిని మళ్ళీ వరుసగా అన్ని ఎత్తి రాయడం జరిగింది. ఈ అమ్మ సంభాషణల్లో కూడాను అనేక ఇంకా వెలుగులోకి రావాల్సిన కొన్ని ఉన్నాయనుకోండి. దాదాపు అన్నీ వచ్చాయి సంభాషణలు, కొన్ని ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి. ఇవి డైరీలో కూడా చూపించాను నేను. అంటే వీటిలో ఏమిటంటే అమ్మ మాటల్ని చిన్న చిన్న మాటల్లో చెప్పిన వాటిని ఆ సంభాషణని వీటన్నిటినీ కూడాను విశ్లేషణాత్మకంగా రాయటం జరిగింది. వాటిలో ఏం చేశారంటే వాటిలో నాన్నగారు చేసిన ప్రయత్నం ఏంటంటే అమ్మకు సర్వశాస్త్రాలు కూడాను తెలుసు అనేటువంటిది ఒకటి, దానివల్ల మనకు రుజువు అవుతుంది. శాస్త్రబద్ధంగానే చెప్పింది అమ్మ ఏం చెప్పినా కూడాను శాస్త్ర అది దాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది అమ్మ మాటల్లో ఉండేటువంటి తమాషా ఏమిటంటే ఒక మాట ఆ మాట మనకు మన పరిధి ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ దానికి ఆ మాటను బ్రేక్ చేయటం వల్ల విరవటం అంటాం మనం, ధ్వని అంటాం, కాకు అని అంటాం, రకరకాలుగా అంటుంటాం. ఆ విరవటం వల్ల రకరకాలైనటువంటి అర్థాలు వస్తాయి. దాని మూలాన ఎంతో మనం తెలుసుకోవాల్సింది వెలుగులోకి వస్తుంది. 100 పుస్తకాలు చదివినా కూడాను మనకు లభించినటువంటి జ్ఞానం ఒక ఏదో ఒక్క సేయింగ్ తీసుకొని దాన్ని విశ్లేషణ చేసినా కూడాను మనకు లభిస్తుంది. చాలా ఆయన తర్వాత నాన్నగారు ఏ సంవత్సరంలో
ఆయన పరమ బంధించారు. నాన్నగారు 1980లో వెళ్ళిపోయారండి. 1980 దాకా ఇక్కడికి వస్తూనే వచ్చారు. ఆఖరి సంవత్సరంలో కొద్ది దెబ్బతిన్నప్పుడు మోక కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన బెడ్డెడెన్గా ఉన్నప్పుడు అప్పుడు అమ్మ నాన్నగారిని చూడటానికి 2-3 సార్లు తను వేటపాలెం వచ్చింది. నాన్నగారు ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గర శ్రావణ పౌర్ణమి నాడు లంచం వేయించుకున్నారు. అమ్మకు పూజ చేసుకున్నారు అనేక సార్లు. అమ్మ అభిమానాన్ని ఎంతగానో పొందారు. తర్వాత ఇంకా వేటపాలెం వచ్చినప్పుడు అమ్మతో నాన్నగారు అమ్మ వేటపాలెం చీరాలు వచ్చిన తర్వాత వేటపాలెం కూడా వచ్చారు. వేటపాలెం కొంతకాలం నాన్నగారు అస్వస్థులైనప్పుడు వేటపాలెంలో ఉన్నప్పుడు అమ్మ వేటపాలెం వారిని చూడటానికి వచ్చింది. వారు స్వర్గస్థులై వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎక్కడికి పోయినాడు రా నా దగ్గరికే వచ్చాడు అని అమ్మ నాతోటి చెప్పింది. నాతోటి స్వయంగా చెప్పింది వారి చితి మీద పెట్టడం కోసం అని అమ్మ గంధపు చెక్కలు పంపించింది రామకృష్ణ నాయ ద్వారా. ఆ గంధపు చెక్కలతోటి ఆ శ్వాసంతో వారు వెళ్ళిపోయారని నేను భావిస్తున్నాను. మా మాల పిచ్చమ్మ గారు కానివ్వండి, లేకపోతే మౌనస్వామి గారు కానివ్వండి, మౌనస్వామి గారు, మాల పిచ్చమ్మ గారు, కొత్తలంక యోగి గారు, గుంటూరు నుంచి రంగన్నబాబు గారు, కంచి పీఠాధిపతుల్ని, శృంగేరి పీఠాధిపతుల్ని, వీరందరినీ వారు దర్శించుకున్నారు. దర్శించుకొని చిట్ట చివరికి అమ్మ పాదాలు చేరుకున్నారు. ఇది అమ్మ జీవితంలో జరిగిన సంఘటనలు. 23-24లో ఇది జరిగింది. ఆ తర్వాత 24-25, 25-26లో జరిగినవి ఇట్లా వరుసగా సంవత్సరం వారీగా అమ్మ మహాయం పుట్టుక దగ్గర నుంచి వేటపాలెంలో ఉండటం దగ్గర నుంచి అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ గురించి వీటన్నిటిని గురించి రాసుకోవటం జరిగింది. ఇవి అమ్మ జీవితంలో మొత్తం అంతా గ్లాసరీ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా వారు రాయటం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే గ్రాడ్యువల్గా నాన్నగారి ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయి అంటే ఇవి ప్రధానమైనటువంటి అనుభవాలు. నాన్నగారు రాసుకునే అనుభవాలు, అమ్మ జీవితం చిన్నగా ఉన్నప్పుడు ఏం జరిగింది, పెద్దగా ఉన్నప్పుడు ఏం జరిగింది. తర్వాత అమ్మ గురించి రాసుకునేటప్పుడు ఏమన్నా సరంటే వారు ఇప్పుడు ఇది కూడాను ఒకటి అమ్మ నాన్నగారికి చెప్పింది. అమ్మ నాన్నగారు చెప్పినప్పుడు ఇది అమ్మ మొట్టమొదట్లో ఎక్కడ మొదటి జన్మలో ఎక్కడ పుట్టింది, ఆ తర్వాత డెవలప్మెంట్, తర్వాత ఇది ఇవన్నీ కూడాను కొన్ని పీరియడ్స్ వైజ్గా చెప్పడం జరిగింది. ఇదే ఈ డెవలప్మెంట్ అంతా కూడాను అంటే ఇది పోలికగా అనమాట, ఒకళ్ళకి ఒకళ్ళకి పోలికగా. అవునవును. నాన్నగారు అంటే బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, అమ్మ వీరు ఎన్ని ఏ విధంగా ఎన్ని జన్మలుగా ఇట్లా ఉండటం అనేటువంటిది అది మెన్షన్ చేయటం జరిగింది ఒక చోట. తర్వాత ఏమో వీటిలో ఉండేటువంటి పర్ఫెక్షన్, తనకు ఇష్టమైన పనులు, సగుణోపాసన అయినటువంటి వాటి గురించి వాటిని గురించి రాయటం. ఇప్పుడు జిలేళ్ళమూడి ఉంది. ఈ జిలేళ్ళమూడి 6 జన్మ మొట్టమొదట ఎట్లా ప్రారంభమైంది, ఆ జిలేళ్ళమూడిలో మొట్టమొదట ఆచార్య అగ్రహారం ఆచార్యులకు ఒక జమీందారుల చేత ఆచార్యులకు అగ్రహారంగా ఇవ్వబడేటువంటిది 200 ఏళ్ల క్రితం ఈ జిలేళ్ళమూడి అనేటువంటి గ్రామం. అది ఏ విధంగా పెరుగుతూ వచ్చింది అవి వాటిని రాసుకుంటూ రావడం జరిగింది. నేను ఇంతాక చెప్పాను మీకు ఇక్కడ అమ్మ నాన్నగారు ఎన్ని ఇది ఎన్ని దాదాపు 300 సంవత్సరాలుగా అంతకుముందు తంజావూరు బెంగళూరు అక్కడ కొంతకాలం ఉన్నది అమ్మ ఉన్నది అన్నది. తర్వాత అమ్మ అని చెప్పండి మొట్టమొదటగా అంతకుముందు మధురై టెంపుల్ స్థాపించిన దగ్గర అక్కడ 50 సంవత్సరాలు ఉన్నారని అంటే అమ్మ ఏమని చెప్పిన వాటిల్లో అమ్మ అంటే అది ప్రిమార్డియల్ ఎనర్జీ అంటారు నాన్నగారు, అంటే సర్వశక్తి సంపన్నమైనటువంటి ఆ చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపం తను చేయదలుచుకున్నటువంటి సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసమని ఒక ఆకారం తీసుకొని కొన్ని చోట్ల ఈ ఆకారంలో ఇన్ని పనులు చేసింది, ఈ ఆకారంలో ఈ పనులు చేసింది, ఈ ఆకారంలో ఇట్లా చేసుకుంటూ వెళ్ళింది. అంతేగాని అందుకనే అమ్మకు ఇన్ని జన్మలంటూ లేవు. కొంతమందితోటి తమాషా అయినటువంటి అనుభవాలను గురించి నాన్నగారు చెప్తుంది అనమాట. చిరాల్లో డాక్టర్ గారుగా, చిరాల్లో బేర్ హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేశారు. జాకబ్ గారు పొన్నూరులో డాక్టర్స్, వాళ్ళ విదేశీయులు. ఆ విదేశీయులకు కలిగినటువంటి అనుభవాలు తమాషాగా ఉంటాయి. చిరాల్లో మేమున్నా కూడా ఇంట్లో అప్పుడప్పుడు చాలా అద్భుతమైనటువంటి సువాసనలు వచ్చాయి.
ఈ సువాసన వచ్చినప్పుడు అమ్మ వచ్చింది అని అనుకునేవాళ్ళం. ఆ రోజు మేము ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నది, అమ్మ ఈసారి మేము జిలేడు మళ్ళీ వచ్చినప్పుడు చెప్పడం జరిగేది. అమ్మ దగ్గర ఉండేటువంటి అమ్మ ప్రసాదాల్లో అమ్మ దగ్గరికి వచ్చి నాన్నగారు అబ్జర్వ్ చేసింది, ఓం అని స్పష్టంగా ఉచ్చరిస్తూ పిల్లలు ఇక్కడ ఆ అటక మీద ఉండి నిరాహారంగా 2 రోజులు 3 రోజులు అక్కడే ఓంకారం ఓం అంటూ అటక మీద ఉండి ఆ తర్వాత అమ్మను చూస్తే ప్రాణం వదిలినటువంటి పిల్లల్ని చూశారు నాన్నగారు. అట్లాగే ఆ అమ్మ చెప్పినటువంటి జపాన్ని సోహం అనేటువంటి ధ్వనితోటి అంటూ ధ్వని చేస్తూ ఇక్కడ అమ్మ 7 రోజుల పాటు నిరాహారంగా అమ్మకి ఎదురుగానే కూర్చున్నటువంటి కుక్కల్ని పిల్లల్ని చూడటం జరిగింది. అక్కడ పుట్ట మట్టి దగ్గర నుంచి మంచి సువాసనలు రావటం, పుట్టమట్టిని అమ్మ ప్రసాదంగా ఇస్తే తీసుకొని వచ్చి మా అందరికీ పెట్టడం జరిగింది. కాబట్టి అది ఎంతో సువాసనలతోటి ఎంతో కాలం ఆ పుట్టమట్టి ఆ విధంగానే మా ఇంట్లో ఉండేది ప్రసాదంగా తీసుకోవడం జరిగేది. మీరు తిన్నారు? పుట్టమట్టి తీయగా చాలా అమృతంలాగా మంచి సుగంధంతో ఉండేది, మట్టి అనిపించేది కాదు. అమ్మ బ్రుగటి నుంచి నెత్తులు అది మంచి వెలుగు రావటం, వెలుగు వచ్చినప్పుడు అమ్మ కాస్త వెలుగు ఎవరికి కనిపించకుండా తల కిందికి వంచటం, తల కిందికి వంచిన తర్వాత బొట్టనవేలతోటి ఆ బ్రుగటి దగ్గర బ్రుగటి స్థానంలో అట్టి పెట్టుకుంటే అట్లా ఒత్తి పెడితే అక్కడ బయటికి స్రవించినటువంటి ఆ రక్తం బయటికి స్రవిస్తున్నటువంటి రక్తం అది భస్మం కావటం, ఆ భస్మాన్ని అమ్మ ప్రసాదంగా ఇవ్వటం, అది అంతా కూడా నాన్నగారు తీసుకున్నారు. నాన్నగారు ఆ భస్మ ప్రసాదాన్ని కూడా తీసుకున్నారు. చాలా చాలా అద్భుతమైన అద్భుతమైన అంటే అద్భుతమైనటువంటి దృశ్యాలను చూశారు, అనుభవాల్ని పొందారు. ఇక్కడ అమ్మ దగ్గర పడుకున్న అమ్మ దగ్గర ఏం జరిగింది అనేది వారికి యథాతథంగా అక్షరబద్ధం చేశారు. అమ్మకు పంచభూతాల మీద చెప్పలేనంత అధికారం ఉండేది. అమ్మ అప్పటి సర్వజ్ఞత్వాన్ని గురించి చెప్పడానికి ఉదాహరణగా నాన్నగారు అమ్మ సమాధిలో ఉండటం, అనేక ముద్రలను ప్రదర్శించడం చూశారు, అనేక భాషలు మాట్లాడటం చూశారు. ఏ భాష లేకుండా విదేశీయులు అమ్మ మాట్లాడుతున్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవటం, వాళ్ళు మాట్లాడేటువంటి దాన్ని అమ్మ ప్రశ్న లేకుండానే జవాబులు చెప్పడం, మౌనంగానే జవాబులు చెప్పడం చూశారు. తర్వాత ఇక్కడ అమ్మ ట్రాన్స్లో ఉన్నప్పుడు ఎదురుగా తన చేతిని నేరుగా ఎదురుగా ఉన్న పొయ్యిలో బాగా ఉండేటువంటి మంటలో పెట్టిన లేకేమీ కాలకుండా ఉండటం చూశారు. అతి వేడిగా ఉండేటువంటి పదార్థాలతోటి అమ్మ శరీరం మీద కాపడం పెట్టినా ఏమీ కాకుండా ఉండటం చూశారు. నేను ఇందాకనే మీకు ఒకసారి చెప్పాను, మరుగుతున్నటువంటి పాలని అమ్మకు శిరం మీద అనేటువంటిది చెప్పాను. అది ఆ విధంగానే ఒకసారి అమ్మ ట్రాన్స్లో ఉండగా ఒక బావిలో 3 రోజుల పాటు బావిలోనే నీటి అడుగున ఉండిపోయింది, ఎవరు గమనించడం లేదు. 3 రోజుల తర్వాత మళ్ళీ అమ్మ బయటికి రావటం జరిగింది. అది అట్లాంటి అపూర్వమైనటువంటి సంఘటనలు అనేకం జరిగాయి అమ్మ జీవితంలో. అద్భుతమైనటువంటి సంఘటనలన్నింటినీ వారి డైరీలో రికార్డ్ చేసుకున్నారు నాన్నగారు. ఇట్లాంటివి అనేక సంఘటనలు, 1-2 కాదు అనేక సంఘటనలు, ముఖ్యంగా రాజుబాబు గారు రాసినటువంటి పాటల్లో ప్రతి పాటకు ఒక తమాషా అయినటువంటి వ్యాఖ్యానం అమ్మ నుంచి వారు విన్నారు. ఈ వాక్యం రాయటానికి ఏ సంఘటన ప్రేరణ, వాటి బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి సంఘటన ఏమిటి అనేటువంటిది నాన్నగారు రాసుకున్నటువంటి డైరీల్లో ఉన్నాయి. అందుకని అవి కేవలం లల్లాయి పదాలు మాత్రమే కాదు, రాజు గారి పాటలు అవి నిజంగా వేదాంతాన్ని సారాన్నంతా కూడాను అమ్మ జీవితాన్నంతా కూడాను ఇముడ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి గీతాలు అవి. అందులో ప్రతి వాక్యంలోనూ అమ్మ జీవితంలో ఒక సంఘటనతోటి అందులో ఒక్కొక్క వాక్యం ముడిపడి ఉంది. ఇందాక నేను మీకు చెప్పాను అనుకుంటాను, పాలలోంచి వెన్న తీయటం అనేటువంటిది, అది కేవలం పచ్చిపాలలోంచి కూడాను వెన్న తీయటం చేత నెయ్యి తీయడం చేత అయిన వాడికి చేత అవుతుంది అని. అలాగే దగ్గరగా అమ్మకు దగ్గరగా ఉంటాం అనేటువంటిది ఏమిటి అని అంటే అతి దగ్గరగా పక్కన కూర్చునే వాళ్ళకంటే ఎంతో దూరంగా ఎక్కడా కనిపించకుండా తనున్న దగ్గర చూస్తాం అనేటువంటిది ముఖ్యం. అమ్మ అన్నే ఉంటుందన్నమాట, మీరు జిల్లేళ్ళు మూడు వచ్చి అమ్మ దగ్గర కూర్చోటం కాదు, అమ్మను మీ దగ్గరికి తెప్పించుకోవాలి, అది ముఖ్యం. అమ్మ అనేది సర్వం తానైన స్థితిలో ఉన్న ఆ శక్తి రూపుదాల్చి మన మీద అనుగ్రహించే నిమిత్తంగా లోకాన్ని మీద కరుణని కురిపించే నిమిత్తంగా వచ్చిన మహాతల్లి. అమ్మ విధానంలో మతంలో గల కాఠిన్యత ఆర్థడాక్సీ లేదు, ప్రేరణ అనేటువంటిది మాత్రమే ఇక్కడ అనసూయత్వంలో కనిపిస్తూ ఉంటుంది. నేను 17-18 సంవత్సరాల నుంచి అమ్మ దర్శనార్థం వెళ్ళినప్పటి నుంచి నేటి దాకా విన్నవి, కన్నవి, ఎరిగినవి, ఎరిగింపబడినవి అవగతమైనంతవరకు, ఇతరులకు బాధాకారం కానంతవరకు ఎరిగింప ఇచ్చగలిగి
రాయ సంకల్పించాను అని ఈయన తన ఆ పుస్తకాన్ని ప్రారంభించారు. మనం తెలిసినంత వరకు ఇక్కడ నాడీ గ్రంథాల్లోంచి అమ్మను గురించి చెప్పేటప్పుడు అది చంపితే చచ్చేటువంటిది కాదు అమ్మ అనేటువంటిది నాడీ గ్రంథాలు అమ్మను గురించి చెప్పాయి. అది తర్వాత ఒక చిన్న చిన్న అద్భుతమైనటువంటి ఏవి మనకు తెలిసినటువంటి మనం నిరంతరం అన్నదానం చేత అన్నపూర్ణ తత్వం అకులం అంటే అఖండ జ్ఞానం అని విష్ణు బ్రహ్మ విష్ణు గ్రంథాలకు అవతలగా ఉన్నటువంటి రూపం గనక తాను అమ్మ పరమేశ్వరి అని. ఇప్పుడు భోజనాలు చేసేటప్పుడు ఎన్నో పిల్లలు చేరి విస్తరణలో కలియబడుతుంటే చేత మొట్టమొదటగా వాటికి ప్రసాదం పెట్టి మేము ఫోన్ చేసేవాళ్ళం అని రాశారు నాన్నగారు. అట్లే పూర్వాచార ప్రయాణంలో వచ్చినట్లయితే ముందు వాళ్లకు ఆ పిల్లలు వాటంతటవే అదృశ్యమయ్యాయి, ఒకటే ఇక్కడికి వచ్చేది కాదు. పూర్వాచార ప్రయాణులు వాళ్ళకు వేరే వాటిని అమ్మ ఎలుకలు పాములు ఇవన్నీ కూడా అమ్మ పమిటి చెంగున ఆడుకుంటాం. మేము దాన్ని అమ్మకు ఉండేటువంటి అధికారం కాబట్టి మేమేమని అంటాం. అట్లాగే 7 దినాలు ఆహారం వర్జించి అమ్మ అని స్పష్టంగా ఉచ్చరించడం కూడా మేము విన్నాం. అది అంటున్నారు నాన్నగారు. అప్పుడు ఉన్నది కోన సుబ్బారావు గారు, నేను ఉంటివే నాన్నగారు రాసుకున్నారు. వీరికి తోడు ఇంకొకరు కూడా సాక్ష్యాన్ని పెట్టుకున్నారు. తర్వాత అనేక సార్లు ఎక్కడెక్కడో కుక్కలు అవసరం దశలో ఉంటే అమ్మ వాటికి తీర్థం ఇవ్వండి అని అమ్మ తీర్థం పంపించేది. కాబట్టి ఆ రూపంలో ఉన్నటువంటి సాధకులే అని మనం అనుకోవటంలో అందులో దొక్కమీ లేదు. ఇక్కడ 2 విషయాలు గమనమవుతాయి. ఒకటి, వాటికి ఆ సమయంలో మరణ సమయంలో తీర్థం పంపించడం వల్ల వాటి మరణ సమయం అమ్మకు అవగతం అనేది అర్థమవుతుంది. ఇది ఇంకొక విషయం అన్నమాట. అంతే కదా, వాటి అంటే మనకు మన చావు పుట్టుకలు అమ్మకు తెలుసు. అంతే, అందుకోసమనే నిరవధికమైనటువంటి కాలాన్ని అటు భూతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని మూడింటికి కూడాను సాక్షిభూతగా చూస్తూ ఉన్నటువంటి అమ్మ గనక అమ్మ రాజరాజేశ్వరి పరాత్పరి అన్నారు నాన్నగారు. అట్లాగే 4-5 దిన అమ్మ పద విశ్వాసం ఉంచి దేహత్యాగం చేసినటువంటి మన పూజ్య మౌలాలికి మహమ్మది ఆచారంగా 41వ రోజున తాను స్వయంగా మనందరినీ డ్రైన్కి తీసుకెళ్ళి తర్పణాలు ఇచ్చి మన దగ్గర తర్పణాలు ఇప్పించింది మనం అందరం తెలుసు కదా. పూజ్య సోదరులు రహి ఋషితుల్యులైన అన్న రహి శరీర త్యాగం చేసినప్పుడు దవుల మరొక పరి ఇంకోసం అందరినీ డ్రైన్కి తీసుకెళ్ళి తెలిసినా తెలియకున్నా ఇది 1963 బిస్కెట్లు పెసరగుగ్గిళ్ళు టీ ఇవ్వడం అనేది మనకు తెలుసు కదా. ఇది మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారం అమ్మ చేసినటువంటి పనులు. యార్లగడ్డ రాఘవయ్య గారికి, వారికి గోవిందరాజులు దత్తాత్రేయులు గారు పుత్రుడి యొక్క సంవత్సరీకాలు వీటన్నిటినీ ఇక్కడ దాకానే ఇక్కడ జరిపించి చేయటం జరిగింది. తర్వాత దూరశ్రవణ దర్శనాదులు ఆధ్యాత్మిక శక్తికి అత్యల్పం అని అమ్మ చెప్పింది. తన సర్వజ్ఞత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని తెలియపరచుకోవడం కోసం మనం వచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏమేమో మాట్లాడింది మన దగ్గర మనకే చెప్పి రుజువుపరిచేయడం జరిగింది. అట్లాగే డాక్టర్లకు తనే డాక్టర్ అయి అందరికీ కూడాను చేయటం అనే దాన్ని కూడాను అమ్మ దగ్గర చూసాం. అమ్మ కుమారులు శ్రీ బ్రహ్మాండం రవిన్నయ్య తమ జ్ఞాపకాలని మనతో పంచుకుంటారు. అమ్మా నాన్న దగ్గరుండి చదివించే అవకాశం లేనందువల్ల నేను మొట్టమొదటి మా బాబాయ్ గారింటో చదువుకున్నాను 2 ఏళ్ళు. ఆ తర్వాత శ్రీహరిష్రావు గారింటో 1 సంవత్సరం చదువుకున్నాను. ఆ తర్వాత 2-3 ఏళ్ళు ఎస్ఎల్సీ దాకా రాజుపాలన రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో వారి కనుసన్నల్లో బామ్మగారు వంట చేసి పెడుతుండేను. లేనప్పుడు వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళతో చదువుకున్నాను. నాకు శేషు కిష్టు రాజుపాలన రామచంద్రరావు గారి పిల్లలు. వాళ్ళు నన్ను లోకం అనుకుండే వాళ్ళ 3వ పిల్లవాడిని. వాళ్ళు నన్ను అంతగా దగ్గర తీశారు. నన్ను సుబ్బారావు అని హైమని కూడా అంత దగ్గర తీశారు. ఇవాళకి ఆనాటికి కూడా మేము కానీ వాళ్ళ ఒకే కుటుంబ సభ్యులుగా ఇప్పటికీ అనుకుంటాం, ఆ రకంగానే బతుకుతున్నాం. అసలు రాజపాలన రామచంద్రరావు గారి చీరాల అక్కయ్యది వేటపాలెం. అక్కయ్య తండ్రి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఆయన కూడా ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు. లైబ్రరీ మూమెంట్లో అత్యుత్తమైన సేవలు చేసి ఆ వేటపాలన లైబ్రరీకి ఆయన ఒక ఫౌండర్, పొన్నాది మెయిన్ ఫౌండర్స్ వేటపాలన లైబ్రరీ. సారస్వతి నికేతన్ అని ఉంది, అది దేశంలోనే అత్యున్నతమైన గ్రంథాలయం. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ రోజున ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇక్కడి నుంచి పైకి వచ్చి చదువుకున్న వాళ్ళకి, రీసెర్చ్ చేసిన వాళ్ళకి వేటపాలన గ్రంథాలయం అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది. అంత ప్రసిద్ధమైన గ్రంథాలయానికి ఆయన ఫౌండరు, మూల పురుషుడు. ఆయన అనేక మంది స్నేహితులతో ఆనాటి వాళ్ళతో కలిసి
అని స్థాపించారు. వీళ్ళంతా ఆ రోజుల్లో అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు. రామచంద్రరావు గారు ఎప్పుడు తెలియబడి వచ్చినా అమ్మ పక్కన కూర్చొని అమ్మ ట్రాన్స్లోకి వెళ్తుండేది. ఆ రోజు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిన అమ్మ మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసుకునేవాడు. మామూలుగా మాట్లాడిన మాటలతో పాటు ఇవి కూడా రికార్డ్ చేసేవాడు. ఆయన వచ్చాడు అంటే అమ్మ దగ్గర నిత్యం జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ జరిగిన చర్చలు, అక్కడ వచ్చిన వ్యక్తులు చేస్తున్న సర్వీసులు, అమ్మ ఎవరెవరిని ఈ సంస్థకి ఈ ప్లేస్కి ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంది, ఆ రోజుల్లోనే ఒక రికార్డు మెయింటైన్ చేశారు. ఆ రికార్డులో అందరూ ఉంటారు. శశిరామనే ఉంటాడు, రామకృష్ణ ఉంటాడు, గోపాలన్నయ్య ఉంటాడు, హరిదాస్ గారు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో చూస్తే ఒక 40 ఏళ్ళ నాడు అంటే 1960 ఆ ప్రాంతాల్లోనే ఈ రికార్డు మెయింటైన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు. ఇన్నేళ్ల చరిత్ర ఆయన దగ్గర ఉంది. దేవాలయాల విషయంలో కూడా అది ఏ రకంగా అమ్మ కట్టాలనుకుంది, ఏ రకమైన చర్చలు అమ్మతో అమ్మ ఇతరులతో చేసింది, ఆయన దగ్గర రికార్డు ఉంది, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆ రికార్డు అంతా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి శేషు దగ్గర ఉంది. అవి అప్పుడప్పుడు వ్యాస రూపంలో మనకి రాస్తూ ఇస్తున్నారు. ముఖ్యంగా రామచంద్రరావు మహేశ్వరి భార్య సీతక్క అయితే నేను దిగులు పడతానని అమ్మ దగ్గరికి వెళ్ళకపోతే రాత్రిలో నన్ను దగ్గర పడుకోబెట్టుకొని అక్కడ దిగులు లేకుండా చూడాలని ప్రయత్నం చేసి మాకు కొంచెం జలుబు చేసినా ఏం చేసినా ఏ అనారోగ్యం రాకుండా అమ్మిచ్చిన విభూతి, అమ్మిచ్చిన మట్టి రోజు రాత్రి కూడా ప్రసాదంగా ఇచ్చేవాడు. నేను తినే ఆహారంలో నాకు సరైన పోషక పదార్థాలు ఉన్నాయా లేవో అని గమనించి నా ఆరోగ్యానికి ఏమి మంచిదో, నేను ఎట్లా ఉంటే పైకొస్తాను, ఆ రకంగా అనుక్షణం కనిపెట్టుకున్న వాడు రామచంద్రరామేశ్వర గారు. అంతే ప్రేమగా కిష్టు శేషు వాళ్ళు కూడా ఈనాటికి ఆనాడు కూడా అట్లా చూసేవారు. ఈ సొంత ఆనందం లేదానికి ఏ రకంగా చెప్తే దాని సరైన మన భావ ప్రకటన చేస్తామో తెలియదు, కానీ సొంతం అంటే ఏమిటో కావబోటం ఏమిటో ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదు. జిల్లెముడు వాళ్ళకి అందరూ అట్లాగే ఉండేవారు కాబట్టి దాని విశేషం కూడా తెలియదు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకుంటే అదొక అద్భుతమైన రోజులు, అద్భుతమైన చరిత్ర. అమ్మ ఉనికి, అమ్మ ప్రభావం ఎంతమంది మీద ఎన్ని రకాలుగా పడదో అది ఎంత చెప్పినా తరగదు. కిందిశేషులు రాజుపాలెం రామచంద్రరావు గారి అనుభవాలు. అమ్మ ఈ ప్రపంచానికి వ్యక్తమైన తొలి రోజుల్లో అమ్మను దర్శించి అమ్మ దగ్గర వారు పొందిన అనుభూతులు, వారు చూసిన విన్న అత్యద్భుతమైన అనుభవాలని డైరీలో గ్రంథస్థం చేశారు. వారి కుమారులు దాంట్లో కొన్ని విషయాలు మన కోసంగా వారిని అభ్యర్థిస్తే చెప్పారు. చాలా ధన్యవాదాలు శేషగిరిరావు గారు. నమస్తే. నమస్తే. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జయ హో మాతా. మీ రావూరి ప్రసాద్.